తెలుగు తెరపై మేరునగా ధీరుడు ఆయన రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించారు తెలుగు ప్రజలను ఉత్తేజితులను చేసి ఆయన చివరికి పదవి కోల్పోయారు ఆయనే ఎటిఆర్ ఆయన మాటల్లో చెప్పాలంటే వెన్నుపోటుకు గురయ్యారు పిల్లనిచ్చిన అలుటి చేతిలో ద్రోహానికి గురయ్యారు పదవి కోల్పోయిన 1995 ఆగస్టు నుంచి ఆ బాధను ఎటిఆర్ మర్చిపోలేకపోయారు నిరంతరం మదన పట్టారు ఆ బాధతోనే ప్రాణం విడిచారు రాజకీయాల్లో ఎటిఆర్ ఎప్పుడూ వివరణ ఇచ్చుకోలేదు ఆయన చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే అది ప్రజలతోనే సంచయిషి ఇచ్చుకోవటం వినిదిరిగి చూసుకోవటం రాజకీయాల్లో ఎటిఆర్కు ఎప్పుడూ కలగలేదు అందుకే రెండు మూడు ఎదురు దెబ్బలు తిన్నా తిరిగి అదే ప్రజల మద్దతుతో అధికారాన్ని చేపట్టారు కానీ ఆగస్టు సంక్షోభంలో ఆయనకు అలాంటి అవకాశం లేకుండా పోయింది 1995 ఆగస్టు అప్పటికి నాలుగోసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 9 నెలలు కూడా పూర్తి కాలేదు ఆగస్టు 17 నుంచి ప్రజల వద్దకు ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన ఆయన శ్రీకాకుళం నుంచి పర్యటన ప్రారంభిస్తే హైదరాబాద్ లో ఎమ్మెల్యేలతో మంత్రణాలు ప్రారంభించారు చంద్రబాబు ఎన్టీఆర్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో చంద్రబాబు ఆయనతోనే ఉన్నారు కానీ అక్కడే ఉన్న హోటల్లో కథను నడిపించసాగారు ఆగస్టు 23న ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి చంద్రబాబు అందరూ విశాఖపట్నం పర్యటన ముగించుకుని ఫ్లైట్లో హైదరాబాద్ చేరుకున్నారు అప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను హైదరాబాద్కు రప్పించారు చంద్రబాబు ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లగానే వెన్నుపోటు స్క్రీన్ ప్లే మొదలైంది ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతులు అవడానికి ముందు అప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే 15 రోజుల ముందు నుంచే చాలా మందికి అర్థమవుతా ఉంది ఏదో తేడా వచ్చింది ప్రభుత్వానికి ఏదో ఉందని అప్పట్లో చంద్రబాబు వర్గానికి లక్ష్మీపార్వతి వర్గానికి మధ్య జరిగినటువంటి గొడవలనండి తగాదాలనండి ఇవన్నీ అర్థమవుతున్నాయి కానీ ఎన్టీ రామారావు ఏమనుకున్నారంటే నాదోలి గారులే వాళ్ళిద్దరి మధ్య తగాదా ఉంటుంది అనుకున్నారు నేను అప్పట్లో ఒక వ్యాసం కూడా రాశాను ఇదేదో ప్రమాదకరంగా ఉంది అని చాలామంది నేను నమ్మలేదు కానీ ఆ తర్వాత 15 రోజుల్లోనే మేము నేను ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఈ ప్రభుత్వం పడిపోతుందేమో అనుకున్నా కానీ అనూహ్యంగా 15 రోజుల్లోనే నేను ఒక ఆర్టికల్ రాస్తే ఆ తర్వాత 15 రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోయింది ఎన్టీఆర్ తేరుకునే అవకాశం లేకుండా చంద్రబాబు మరింత వేగంగా పావులు కదిపారు ఆగస్ట్ 24వ తేదీన రెవెన్యూ మంత్రి క్యాంప్ ఆఫీస్లో తన వర్గాన్ని సమావేశపరిచారు అప్పటికే హైదరాబాద్ రప్పించిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమయ్యారు తీవ్రంగా మదనపడ్డ ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేయాలన్న ఆలోచనకు వచ్చారు ఆగస్టు 27న ఎన్టీఆర్ తన కేబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు కేబినెట్ నుంచి 5 మంత్రులను సస్పెండ్ చేస్తున్నట్లు నిర్ణయించారు ఈ లేఖను ఉదయం 8 గంటలకే ఎన్టీఆర్ గవర్నర్ కృష్ణకాంత్ కు పంపారు కానీ ఆ లేఖపై గవర్నర్ ఎలాంటి చర్య తీసుకోలేదు ఇంతలోనే చంద్రబాబు 120 సంతకాలతో గవర్నర్ కు ఉదయం 10:30 తనకే ఎక్కువ బలం ఉందంటూ లేఖను పంపారు అటువంటి ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తి ఇటువంటి ఒత్తిడిని తట్టుకోలేక ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు చాలామందికి బయట ఉన్నటువంటి వాళ్ళు తెలియదు ఈవెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా తెలియదు ఆయన చనిపోయినటువంటి అటువంటి మరణం ఆయన వచ్చింది అయితే చనిపోయినప్పుడు వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ అనిల్ అని ఉన్నారు ఆయన ఆగస్టు 29 అంతా అనుకున్నట్లే జరిగింది ఎన్టీఆర్ వైపు 90 మంది మాత్రమే మిగిలారు వీరిని గోల్కొండ హోటల్లో ఉంచిన నెమ్మదిగా వారు జారిపోయారు హడావిడిగా శాసనసభలో ఒక గదిలో ఎమ్మెల్యేల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టారు తనకు జరుగుతున్న అన్యాయంపై ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జరిగిన ఘటనలను జీర్ణించుకోలేకపోయారు వైస్రాయ్ హోటల్ కు బయలుదేరారు చైతన్య రథంపై ఎక్కి గవర్నర్ నివాసం వద్ద అనైతిక విధానాలపై విమర్శలు చేశారు అనంతరం వైస్రాయ్ హోటల్ కు చేరుకున్నారు అక్కడ అప్పటికే భారీ భద్రత హోటల్ లోపల నుంచి చంద్రబాబు వర్గీయులు ఎన్టీఆర్ పై చెప్పులు విసిరారు ఈ ఘటనతో ఎన్టీఆర్ కుంగిపోయారు ఆగస్టు 31 నాటికి ఎన్టీఆర్ దగ్గరున్న ఎమ్మెల్యేల సంఖ్య 26కు తగ్గిపోయింది ఆ ఉదయం సుమారు 10 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఇంతలోనే గవర్నర్ వచ్చి ఎన్టీఆర్ చేత రాజీనామా లేఖపై సంతకం చేయించుకుని ఆయన్ని మాజీ ముఖ్యమంత్రిని చేసేశారు ఆయన పదవి పోయిన తర్వాత రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది అంటే ఎక్కువగా పరధ్యానంగా అయిపోతూ ఉండేవారు ఊరికూరికే కళ్ళ నీళ్ళు పెట్టుకునేవారు తర్వాత ఎంత ఓదార్స్తున్నా కూడా జరిగిన అవమానం అనేది ఆయన గుండెల్లో ఒక మంటను రేపుతూ ఉండేది అగ్నిజ్వాల ఆ జ్వాలలో ఆయనే దహించుకుపోతున్నారేమో అని అనిపించేది నాకు ఎన్టీఆర్ రాజీనామా చేసిన మరుసటి రోజే అంటే 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్టీఆర్ మళ్ళీ తానేంటో చూపించాలనుకున్నారు జన ప్రభంచనం చాటాలని కలలు కన్నారు రాజకీయ కుట్రకు కారకులైన వారిని ప్రజల ముందు నిలబెడదామనుకున్నారు అందుకు సరంజామ కూడా తయారు చేశారు
సింహ గర్జన సభకు సర్వం సిద్ధం చేశారు. కానీ ఇంతలో మనో నిర్ణయం ఆయన దహించి వేసింది. అంతులేని ఆవేశానికి దారితీసింది. పదవి కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్ కోలుకోవడం చాలా కష్టమైంది. అయిన వారే ఆయన్ని గడ్డ దింపేయటం, గెలిపించిన ఎమ్మెల్యేలు దూరం కావటాన్ని ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. వైస్రాయ్ ఉదంతాన్ని పదే పదే తలుచుకునేవారు. చెప్పులు విసిరిన ఘటనలను జ్ఞప్తికి తెచ్చుకుని కృంగిపోయారు. పదవులు శాశ్వతం కాదు, అవి మీరు కావాలనుకుంటే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కూడా అవుతారు మీరు, వీటిని గురించి ఆలోచించొద్దని చెప్పి చెప్తూ ఉండేదాన్ని. ఆయన ఒక్కటే అనేవారు, నేను ఎప్పుడు పదవి కోసం ఆశించలేదు, పదవి నేను కావాలని కూడా కోరుకోలేదు, అదే నన్ను వరించి వచ్చింది. కనీసం 8 నెలలు కూడా నా ప్రజలకు సేవ చేయనీయకుండా వీళ్ళు నన్ను దూరం చేశారు. నా ప్రజలకి ఇంత దారుణమైన సంఘటన బహుశా చరిత్రలోనే జరిగి ఉండదు. ఇంత అవమానం ముందు తట్టుకోవాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. వైస్రాయ్ హోటల్ని నేను మర్చిపోలేకపోతున్నాను. అదేవిధంగా నేను గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు ఈ విధంగా నాకు వెన్నుపోటు పొడిచి అతనితో చేయగలపటం అనేది కూడా నేను బాధ కలుగుతూ ఉంది. అన్నిటినీ మించి నా కుటుంబ సభ్యులు ఈ విధంగా ప్రవర్తించడం నేను తట్టుకోలేకపోతున్నానని ఎవరొచ్చినా కూడా ఆయన అదే మాట చెప్తూ ఉండేవారు. ముందు ఆయన విజయనగరంలో వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం జరిగినటువంటి సంఘటనలు ఆయనకు తెలిసినటువంటి సిఐడి ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటిది, ఆ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన పదవీచ్యుతం చేయబోతున్నారండి. ఆయన ఇమీడియట్గా వైజాగ్ విశాఖపట్నం కార్యక్రమాలన్నిటి కూడా విజయనగర కార్యక్రమాలన్నీ ముగించుకుని హైదరాబాద్ రావటం, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి అంతా వైస్రాయ్ వట్టలో ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రోజు వైస్రాయ్ వట్టలో దానికి డైరెక్టర్ అయినటువంటి ఆయన హోటల్లోనే వీళ్ళంతా విడిది కేంద్రం చేయటం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అప్పుడున్నటువంటి స్పీకర్ యనమల రామకృష్ణ గారు ఏకపక్షంగా వహించడం, ఇవన్నీ జరిగినటువంటి ఆ సంఘటనలు ఆయన దించేయటం కనుక జరిగింది. జరిగిన ద్రోహాన్ని అన్యాయాన్ని జర్నలిస్టులతో పంచుకునేవారు ఎన్టీఆర్. ఆ సమయంలో ఉద్వేగానికి గురై కళ్ళ నీళ్లు పెట్టుకునేవారు. తర్వాత నాకు బాగా గుర్తున్న సన్నివేశం ఏంటి, పడిపోయిన 2వ రోజు 3వ రోజు ఆయన ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టారు. బహుశా ఎన్టీ రామారావు కళ్ళమట నీళ్లు తిరగటం నేను మొట్టమొదటిసారిగా చూశాను. ఆయన పెద్ద మీడియా కాన్ఫరెన్స్లో ఆయన తన వాళ్లే తనకి ఇట్లా చేశారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ కళ్ళమట నీళ్లు పెట్టుకుంటే అక్కడ ఉన్న మీడియా వాళ్ళకి కూడా కాస్త హృదయం ద్రవించినంత పనైంది. ఎందుకంటే ఎంత కోట్లాది మందిని ప్రభావితం చేసినటువంటి ఒక వ్యక్తి తన రాజకీయ అధికార వ్యవహారాల్లో ఈ రకంగా దెబ్బతినడం అనేది ఆయన ఊహించలేకపోయాడు. ఆ 2 రోజుల ముందు నుంచి కూడా ఎందుకో ఒక రకమైన వాతావరణం ఒకటి కనిపించింది. ఎన్టీ రామారావు గారు 2 రోజుల నుంచి ప్రెస్ని కలుస్తా అని చెప్తున్నారు, కానీ ఆయన ఆ సాయంత్రానికి ఫిక్స్ చేసుకున్నాడు మాట్లాడడం గురించి. చాలా తీవ్రంగా విమర్శించినాడు చంద్రబాబు నాయుడు గారిని. రాత్రి అంతా మరి చనిపోతానని ఇంట్యూషన్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు, కానీ ఆయన పత్రికా గోష్ఠిలో మాట్లాడినంతసేపు కూడా ఏమాత్రం ఆయన విశ్వాసం సడలేదు. మళ్ళీ నేను జనంలోకి పోతాను, మళ్ళీ ప్రచారం చేస్తాను, చంద్రబాబు నాయుడు చేస్తున్న వాటన్నిటిని ప్రజలకు చెప్తాను నేను, ఆయన ఎంత అక్రమంగా ఎంత దొడ్డిదారిన ఎంత తనను మోసం చేసి అధికారంలోకి వచ్చినాడో చెప్తానని చెప్పి ఆయన ఆ రోజు కూడా పత్రికా గోష్ఠిలో మాట్లాడుతున్న క్రమంలో చెప్పారు. ఆయన రాష్ట్రానికి ఒకరోజు చనిపోవటానికి ముందుగా ఆయన చాలా గొప్ప ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో అనేక విషయాలు మాకు చెప్పడం జరిగింది. అప్పుడు వార్త బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్నాను నేను, స్పెషల్ కరస్పాండెంట్గా ఉన్నాను, కాశీపతి గారు ఆ బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్నారు, మీ ఇద్దరు కలిసి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఆయన ఎన్నో చెప్పారు, ఆయన ఎన్నో రహస్యాలని చెప్పారు. అప్పుడు ఆయన ఆ రహస్యాల్లో ఉన్నటువంటి ఇది ఇవాళకి ప్రజలకి అందరికీ తెలిసినటువంటి వైదికత్వం అయిపోయినటువంటి విషయాలు అవి వార్త ఇనాగ్రల్ ఇష్యూలో కంటిన్యూస్గా 20 రోజులు వచ్చినటువంటిది. అంచేతను అందులో వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఆనాడు తెలిసి ఈనాడు తెలిసిన ఆయన స్మరించుకునే సందర్భం ఇవాళ కూడా తేలాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద అధికారం నుంచి కూలదోసిన వ్యవహారం ఎన్టీఆర్పై పెను ప్రభావాన్ని చూపింది. అదే ఆయన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసింది. ప్రభుత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం, నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళకు గొంతులు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరువదు. కేవలం పదవి కోసం
ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. 1996 జనవరి 14 మకర సంక్రాంతి రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన నమ్ముకున్న వారు వస్తూనే ఉన్నారు. 14వ తారీఖు గాది లింగప్ప గారు వచ్చారు అనంతపురం నుంచి. ఆయన విపరీతమైన వీరాభిమాని ఎన్టీఆర్ గారికి. ఆయన వచ్చి అన్నగారు అని చెప్పి పాపం కాళ్ళకు దండం పెట్టి కూర్చున్నారు. అంటే ఎట్లా ఉన్నారు అన్నగారు అంటే, ఎక్కడున్నాడు మీ అన్నగారు, ఎప్పుడో చనిపోయాడు కదా, అక్కడ వైస్రాయ్ హోటల్ ముందే చనిపోయాడు కదా అని చెప్పి ఆయన కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటే గాదిలింగప్ప ఎంత కదిలిపోయి ఏడ్చాడంటే మామూలు ఏడు పేడవలేదు అస్సలు. 1996 జనవరి 17 ఎన్టీఆర్ చివరి రోజుకు ముందు రోజు ఫిబ్రవరిలో విజయవాడలో తలపెట్టిన సింహగర్జన సదస్సుపై ఎన్టీఆర్ తన వద్ద ఉన్న నాయకులతో చర్చించారు. 17వ తారీఖు పొద్దున్నే నెహ్రూ గారు వచ్చారు, దేవిని నెహ్రూ 10 గంటలకు వచ్చారు. 10 గంటలకు వచ్చినప్పుడు ఏంటంటే సింహగర్జన సదస్సు విజయవాడలో పెట్టాలని ఆలోచన. ఈ దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, అందువల్ల ఒక సదస్సు ఏర్పాటు ఒక సభ ఏర్పాటు చేద్దామని చెప్పి నెహ్రూ చెప్పడం జరిగింది. ఆయనతో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా ఆ తీర్మానాన్ని అంగీకరించారు. అందువల్ల ఫిబ్రవరిలో ప్రజాగర్జన సదస్సు సింహగర్జన సదస్సు అనే పేరుతో పెట్టాలని ఒక ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇంతలో ఒక నిర్ణయం ఎన్టీఆర్లో ఆగ్రహావేశాలకు దారితీసింది. ఎన్నికల ఖర్చుల కోసం ఎన్టీఆర్ చెక్కు పంపితే డబ్బు విడుదల కానియకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. తానే పార్టీ అధ్యక్షుడినంటూ మోకాలడ్డారు. అందరూ ఇద్దరు కలిసి లెక్కలంతా వేసుకుంటే 30 లక్షలు దాదాపుగా ఖర్చు అవుతుందన్నారు. అప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎన్టీఆర్ గారు పార్టీ పేరుతో దాదాపు 75 లక్షల సొమ్ము ఉంది అందులో. వెంటనే ఆయన తన వాళ్ళని అది పంపించారు, చెక్ ఇచ్చి పంపిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు చంద్రబాబు ఫోన్ చేశారు, ఇట్లా ఎన్టీఆర్ గారి దగ్గర చెక్ వచ్చింది అని చెప్పి. అతను వెంటనే ఇది ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి 17వ తారీఖు జరిగింది. ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి నేను ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు నేనేను, ముఖ్యమంత్రి నేనేను, తెలుగుదేశం నాది, అందువలన ఆ డబ్బు అక్కడ అటు వెళ్ళటానికి వీలు లేదని చెప్పి చేశారు. వెంటనే బ్యాంక్ ఆఫీసర్స్ దాన్ని ఆఫ్ చేయటం జరిగింది. అక్కడి నుంచి ఆయన మేము పట్టుకోలేకపోయాము. తర్వాత దాని నుంచి కోలుకుని క్రమేపీ మళ్ళీ సొంతంగా ఒక పార్టీ పెట్టుకుని మళ్ళీ వెళ్ళాలి, జనంలోకి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఒక పార్టీ పేరు ఖరారు చేసుకుని సింహం అనేటువంటి ఒక గుర్తును కూడా ఖరారు చేసుకుని దాని మీద ఆయన తనతో పాటు ఒక 30-35 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. ఆ రోజుల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు చంద్రబాబు గారి పక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతోటి కలిపి మళ్ళీ యుద్ధం అంటే లోక్సభ ఎన్నికలు రాబోతున్న తరుణం అనమాట. కరెక్ట్గా ఆ టైంలో ఏం జరిగిందంటే కోర్టు ఏదో ఒక తీర్పు ఇచ్చినట్లుంది. ఆ టీడీపీకి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలన్నీ కూడా అధికారంలోకి వెళ్ళిన చంద్రబాబు వర్గానికే దక్కుతాయనేటువంటి తీర్పు కూడా కొంత ప్రభావితం చేసిందని అంటారు. ఈలోగా ఎన్టీఆర్ నివాసానికి చేరుకున్న సన్నిహితులు ఆయన ఆగ్రహాన్ని చల్లార్చడానికి నానా ప్రయత్నాలు చేశారు. ఆ రోజు తర్వాత మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు రోజు సాయంకాలం పత్రికా గోష్ఠి నిర్వహించిన తర్వాత బీవీ మోహన్ రెడ్డి గారు, ఆయనకు చాలా అప్తుడిగా ఉండేవాడు, మాజీ మంత్రి, ఇప్పుడు లేరు ఆయన, చనిపోయినారు ఆయన. బీవీ మోహన్ రెడ్డి గారు జ్యోతిష్యం కూడా తెలుసు. సో బీవీ మోహన్ రెడ్డి గారు ఆయనకు భోజనం తీసుకొని వచ్చినారు. ఎన్టీ రామారావు గారు మంచి భోజన ప్రియుడు, ఆయనకి ఇష్టమైన వంటకాల నుంచి బీవీ మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఆ రాత్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు కలిసి భోజనం చేసినారు. చేసిన సమయంలో తర్వాత బీవీ మోహన్ రెడ్డి గారు చెప్పింది, మన ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చెప్పింది ఏంటంటే, బీవీ మోహన్ రెడ్డి గారు ఆయనకు చెప్పినారట, మీరు తప్పనిసరిగా ప్రధానమంత్రి అయ్యే యోగం ఉంది మీకు, మీరు ప్రధానమంత్రి అవుతారని చెప్పినారట. చాలా సంతోషపడ్డాడు ఎన్టీ రామారావు. అప్పుడు లక్ష్మీపార్వతి గారు కూడా ఇది కన్ఫర్మ్ చేసినారు. తర్వాత దురదృష్టవశాత్తు మర్నాటికి చనిపోయినాడు ఆయన. పార్టీ నిధుల వ్యవహారం ఎన్టీఆర్ను మరింతగా దెబ్బతీసింది. రాజకీయంగా మళ్ళీ ప్రస్థానం మొదలు పెట్టాలన్న ఎన్టీఆర్ ప్రయత్నాలను ఈ ఎపిసోడ్ దెబ్బతీసింది. దీంతో ఎన్టీఆర్ మరింత వ్యధకు గురయ్యారు. తన మొహం చూసి పార్టీ కార్యకర్తలు ఇచ్చిన పైసాపై తనకు అధికారం లేదనటం ఆయన్ను క్షోభకు గురిచేసింది.